నేను సివిల్ సర్జన్ ఆఫ్టర్ మాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కామటికి. సో ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాము పిల్లలలో పెద్దలలో బాగా ఎక్కువ సంఖ్యలో ఈ కళ్ళకలక అనే వ్యాధి వస్తూ ఉంది. దీన్నే ఇంగ్లీష్లో మనం కన్జక్టివైటిస్ అంటూ ఉన్నాము. సో మన పరిసర ప్రాంతాలలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇది పిల్లల ద్వారా పెద్దలకు సంక్రమిస్తూ ఉంది. పిల్లలకి యూజువల్గా హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కువగా వస్తూ ఉంది. సో వాళ్ళ కేర్ తీసుకునే క్రమంలో పెద్దలకు కూడా వస్తూ ఉంది. సో నా సూచన ఏంటంటే పిల్లలకి ఎవరికైనా ఈ అంటే కళ్ళకలక ముఖ్య లక్షణాలు మనకి కళ్ళు ఎర్రబడిపోవడము, రెప్పలు వాయడము, తర్వాత కళ్ళలో నుంచి బాగా డిశ్చార్జ్ అంటే వైరల్ అయితే వాటరీ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, బ్యాక్టీరియల్ అయితేనేమో పుర్లెంట్ డిశ్చార్జ్ అంటే పుసిలాగా వస్తూ ఉంటుంది. పొద్దున్న లెక్సేసరికి కళ్ళు అతుక్కుపోయి ఉంటాయి. వాళ్ళకి కొద్దిగా చూడడం కానీ ఇది కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాలు కళ్ళు ఎర్రబడ్డాయి లేదా ఇంట్లో ఎవరికైనా వచ్చింది అన్న వెంటనే నేత్రవైద్య నిపుణుడిని సంప్రదించి డ్రాప్ స్టార్ట్ చేయడము మంచిది. సో అదృష్టవశాత్తు ఈసారి ఈ వస్తున్న వైరల్ కన్జంక్టివైటిస్ అంత ప్రమాదకరంగా లేదు. చాలా కేసెస్ అంటే నా ఎక్స్పీరియన్స్లోనే ఈ ఎపిడమిక్లో 5 రోజుల్లో తగ్గిపోతున్నాయి. కానీ ఈ 5 రోజుల్లో వ్యాధి సిమ్టమ్స్ తగ్గుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు 10 డేస్ వరకు కూడా ఈ వ్యాధిని ఇతరులకు వ్యాప్తి చేసే అవకాశం ఉంది. సో ఈ 10 డేస్ కొద్దిగా వాళ్ళని అంటే స్కూల్కి అటు పంపించకుండా ఉంటే మంచిది. ముఖ్య సూచన ఏంటంటే కళ్ళు ఎర్రబడడం కానీ రెప్ప వాయడం కానీ కళ్ళు అతుక్కోవడం కానీ ఇట్లాంటి కేసెస్ ఏవైనా ఉంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న ఐ స్పెషలిస్ట్ని కలవండి. కళ్ళకలక వచ్చిన పేషెంట్ని చూడడం వల్ల కళ్ళకలక రాదు. ముఖ్యంగా ఎలా వస్తుందంటే ఈ కళ్ళకలక వచ్చిన పేషెంట్ టచ్ చేసిన హ్యాండ్స్ని మనం టచ్ చేయడం, ఆ తర్వాత మనం కళ్ళను రుద్దుకోవడం, లేదు వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడడం, వాళ్ళు వాడిన టవల్స్ మనం వాడడం, యూజువల్గా ఇలా వస్తుంది.